ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నర్సరావుపేట టౌన్లో మొత్తంగా వన్ టౌన్ సీఏ గారు ఒక టీము, రూరల్ సీఏ గారు ఒక టీం ప్రకారంగా రూరల్ లిమిట్స్లో శ్రీనివాస గిరిజన కాలనీ, వన్ టౌన్ లిమిట్స్లో శాలిం నగర్ని గార్డెన్స్ వచ్చి స్టార్ట్ చేసాము. 1:30 నుంచి శ్రీనివాస నగర్కి వచ్చాను నేను. ఎప్పుడు శ్రీనివాస నగర్లో మా వాళ్ళంతా గార్డెన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా 23 నంబర్ లేని డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్, అదేవిధంగా 2 ఆటోలు, ఒక రౌడీ షీట్ అనుమానాస్పదంగా ఉంటా రౌడీ షీట్ అని, ఇంకో కొత్త వ్యక్తి అతను వేరే ఊరు అని చెప్తున్నాడు. అతను సరిగా చిల్లూరుపేట అని చెప్తున్నాడు. సో అతను కూడా క్లారిటీ లేక సరిగ్గా చెప్పడం వల్ల మా అతను కూడా మేము ఆధీనంలోకి తీసుకున్నాము. ఇదే విధంగా టౌన్లో ఎవరెవరో వ్యక్తులు వచ్చేసి అనాథరైజ్గా తిరుగుతూ రకరకాల అఫెన్స్ చేస్తూ మాకు డైలీ కంప్లైంట్ వస్తున్నాయి. దానికోసం ఈ కార్డ సెట్ చేసాము. కార్డ సెట్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అది. సో ఇదంతా ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి.